పరిషత్ అధ్యక్షులు సోదరులు బండారి భాస్కర్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు గోవల బాలరాజ్ గారు అంజయ యాదవ్ గారు అన్న రామ్మోహన్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు అదే రకంగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు డాక్టర్ మందా జగన్నాథం గారు మాజీ మంత్రివర్యులు అన్న రాములు గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు అవిభక్త జిల్లా పార్టీ అధ్యక్షులు శివకుమార్ గారు పట్టణ మున్సిపల్ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు గద్వాల నియోజకవర్గ బాధ్యులు అన్న కృష్ణమోహన్ రెడ్డి గారు జక్క రఘునందన్ రెడ్డి గారు ఇంతియాజ్ గారు అదే రకంగా వేదిక పైన ఉన్న సాట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు గట్టు తిమ్మప్ప గారు అదే రకంగా సోదరుడు రాకేష్ గారు రాష్ట్ర టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు వేదిక పైన ఉన్న మహామహులు అతిరథులందరికీ పేరు పేరున ఎందుకంటే పాత పాలమూరు జిల్లా అందరిని కూడా ఒకసారి గుర్తు తెచ్చే విధంగా అందరు కూడా వచ్చినారు. మోహన్ బాబు గారు మహమూద్ గారు శ్రీధర్ గౌడ్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద. ఇప్పటిదాకా తన పాటలతో మిమ్మల్ని అందరినీ ఉర్రు తొలగించిన తమ్ముడు సాయి చంద్ గారు వారి బృందం మొత్తానికి మా మీడియా మిత్రులకు అందరికంటే ముఖ్యంగా చాలా సేపటి నుంచి దాదాపుగా 3 నుంచి 4 గంటల నుంచి మా అందరి కోసం ఎదురు చూస్తున్న మా వనపర్తి అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఈరోజు నిరంజన్ రెడ్డి గారు వనపర్తి జిల్లాకు పిలిస్తే వనపర్తి నియోజకవర్గానికి పిలిస్తే నేను ఏదో 2-3 ప్రోగ్రాములు పెట్టి ఒక 500 మందిని కల్పించి పంపించేస్తారులే అనుకున్నా. కానీ నాకు తెలిసినంత వరకు దాదాపుగా వనపర్తి పట్టణమే కాదు వనపర్తి మండలమే కాదు మొత్తంగా దాదాపు ఈరోజు వేలాది మంది మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని కల్పించిన నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఒక్కసారి కాదు నిరంజన్ రెడ్డి గారికి పోయిన ఈ 4 సంవత్సరాల్లో చాలాసార్లు అడిగిన అన్న మిమ్మల్ని వనపర్తిలో ఒక ప్రజలకు తీర్పిచ్చినారు 2014 ఎన్నికల్లో. దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో మనం పరాజయం పాలైనాం. మరి ఈరోజు మీరు మా అందరికంటే ఎక్కువ. ఒక మంత్రిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కానీ కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ కానీ అదే రకంగా మా సహచర శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల పట్ల కానీ ఏ రకమైన కమిట్మెంట్తోనైతే ఆ నియోజకవర్గం అభివృద్ధి కావాలని తపన పడతామో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇది కావాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తామో అంతకంటే ఒక 100 రెట్లు ఎక్కువ కమిట్మెంట్తో మీరు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు అని అడిగిన ఎందుకు చేస్తున్నారు ఎమ్మెల్యే ఉన్నాడు కదా కానీ మీరెందుకు ఇంత తపన పడుతున్నారు అని అడిగిన ఒక దశలో ఇంకో మాట కూడా అన్నా అన్నా ఆ ప్రజలకు తెలియరానివ్వండి మిమ్మల్ని పోగొట్టుకున్నారు వాళ్ళకి తెలియరావాలని కూడా ఒక దశలో నేను అన్నాను. కానీ ఆయన చెప్పిన మాట ఒకటే ఆయన ఏమన్నారంటే నన్ను ఎప్పుడు రాము అంటారు ఇప్పుడు కాదు 18 ఏళ్ల నుంచి కేసీఆర్ గారితో ఉండే సహచర్యం ఒక కుడి భుజంగా కేసీఆర్ గారితో పనిచేసిన అనుబంధం కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్న వ్యక్తి కాబట్టి పిలుస్తూ ఉంటారు. ఒక్కటే మాట అన్నారు రాము మా పాలమూరు జిల్లా ఈరోజు కాదు తెలంగాణ ఆంధ్రలో కలిసిన నాటి నుంచి మళ్ళీ మొన్న వేరుపడేదాకా మొత్తం రాష్ట్రంలో ఏ జిల్లా అన్నా దగాబడ్డదంటే అది మా పాలమూరు జిల్లానే. ఎవరన్నా గోసపడ్డారు ప్రజలు అంటే మా పాలమూరు బిడ్డలే గోసపడ్డారు. కాబట్టి నన్ను గెలిపించినా ఓడించినా అది అనవసరం. మన ఉద్యమ నాయకుడే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వనపర్తి నియోజకవర్గాన్ని ఒక గజ్వేల్ స్థాయిలో ఒక సిద్దిపేట స్థాయిలో కొల్లాపూర్ స్థాయిలో తప్పకుండా అభివృద్ధి చేసి తీరుతా ఇది నా కమిట్మెంట్ అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. సహజంగా ఓటమి పాలైతే నైరాశ్యానికి లోనైతాం నిరాశ పడతాం అయ్యో ఇట్లయిపోయాను ఏమని చెప్పి బాధపడతాం. చాలా మంది నాయకులు అధికారంలో ఉండి ఓడిపోతే పైరవీలు చేసుకుంటారు హైదరాబాద్లోనే కూర్చుంటారు అక్కడనే అదో ఇదో పని చేసుకుంటూ ఉంటారు ముఖ్యమంత్రులు మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రజల్లో ఉండరు. కానీ నిరంజన్ రెడ్డి గారు అట్లా కాదు ఒక్కొక్క పని కోసం నాకు బాగా గుర్తుంది 1.5 సంవత్సరం కిందట వారొక ప్రతిపాదన పంపినారు మా వనపర్తి పట్టణంలో రోడ్లను విస్తరించాలే దానికి ఒక 100 కోట్లు అవసరమైతే
డబ్బులు ఇవ్వండి అని పంపినారు. పంపితే నేను మళ్ళీ అదే అన్నా, ఎందుకు తొందరపడుతున్నావు అన్నా, 2019లో ఖచ్చితంగా కళ్ళకు అద్దుకొని నిన్నే గెలిపిస్తారు మా వాళ్ళు. గెలిపిస్తారా లేదా? ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితి జెండా వనపర్తిలో ఎగిరేద్దామంటే వాళ్ళందరూ చేయిలా పట్టుండి. ఒకసారి చెయ్యి అంటే మొండి చేయి కాదు, డేంజర్ పిడికిలే పిడికిలి పిడికిలే, రెండు పిడికిలు రావట్టండి ఒకసారి, రెండు పిడికిలు. ఇక అయిపోయింది, మీ గెలుపు ఖరారు అయిపోయింది, ఇంక అందులో చర్చలేదు. నేను అన్నా అన్నా ఎందుకన్నా మీకు 19లో ప్రజలే అపురూపంగా గెలిపించుకుంటారు ఆనాడు మీ సారథ్యంలో చేద్దామంటే అన్న ఒకటే మాట చెప్పిండు, కేసీఆర్ గారి దయతో ఇక్కడ ప్రతిపక్ష శాసనసభ్యుడు వనపర్తిలో ప్రాతినిధ్యం వహిస్తున్నా, గద్వాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నా, ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్రంలో ఏ మూలలో ఉన్న ప్రజలైనా మన ప్రజలు అనే భావనలో ఈరోజు వనపర్తిని గద్వాలను ప్రతిపక్ష శాసనసభ్యులకు అక్కడి ప్రజలు అవకాశం ఇచ్చిన ఈ రెండింటిని జిల్లా కేంద్రాలు చేసిన కేసీఆర్ గారే నాకు స్ఫూర్తి. వారి స్ఫూర్తితోనే మా జిల్లా కేంద్రాన్ని కూడా ఇతర జిల్లా కేంద్రాలకు ధీటుగా తీర్చిదిద్దాలన్నదే నా ఏకైక లక్ష్యం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా వయసులో నేను చిన్నవాడినైనా చాలా అర్థవంతంగా మరి మీకోసం ఆయన కోసం కాదు రోడ్లు విస్తరిస్తే ఆయనకు ప్రత్యేకంగా వచ్చేదేం లేదు. రోడ్లు విస్తరిస్తే వనపర్తి పట్టణం బాగుపడుతుంది, వనపర్తి ప్రజలు, వనపర్తి పిల్లలు భవిష్యత్తులో ఉపాధి అవకాశాల కోసం బయటికి పోయే పని లేకుండా ఇక్కడికే పరిశ్రమలను తెచ్చుకునే విధంగా, ఇక్కడే అద్భుతంగా వ్యవసాయం పెరిగే విధంగా కొత్తగా రాబోతున్న ఏదుల రిజర్వాయర్తో ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమై వనపర్తిలో అపురూపమైన మార్కెట్ యార్డును కూడా కట్టుకొని ఈ ప్రాంతం మొత్తం కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకునే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలి, ముందు చూపుతో పనిచేయాలనే ఏకైక కమిట్మెంట్తో ఈరోజు వారు ఏదైతే కోరినారో వారి కోరికను 100% మన్నించి అతి త్వరలోనే మొదటి విడత 50 కోట్ల రూపాయలను మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా తప్పకుండా తెలియజేస్తాను. గమ్మత్ ఏంటంటే మొన్ననే పేపర్లో చూసిన ఇక్కడి శాసనసభ్యుడు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిరాహార దీక్ష చేసినారంట. వనపర్తిలో రోడ్లను విస్తరించాలి, ఒకరోజు నిరాహార దీక్ష. కావాలంటే డైటింగ్ చేయదలుచుకుంటే వారానికి ఒకసారి ఏదో దేవుని పేరు చెప్పి ఉపాసన చేయొచ్చు. దేవుని పేరు చెప్పి దేవునికి మొక్కితే డైటింగ్ అయిపోతుంది, పుణ్యం కూడా వస్తుంది. కానీ గమ్మత్ ఏంటంటే ఈ శాసనసభ్యుడు 4 సార్లు గెలిచిండు, మంత్రి అయిండు. ఆ మంత్రి పదవి కోసం తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టిండు రాజశేఖర రెడ్డి గారికి. ఆయన నట ఈరోజు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆనాడు గుర్తురాలే వనపర్తి. ఆనాడు కేవలం రాజశేఖర రెడ్డి గారి ముందు మోకరిల్లడం ఒకటే తెలుసు, ప్రజల నీళ్లు కానీ ప్రజల కన్నీళ్లు కానీ తుడవాలన్న ఆలోచన లేదు. ఈరోజు మాత్రం డ్రామాలు స్టంట్లు చేస్తూ నిరాహార దీక్షలు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మరి మీరు మంత్రిగా ఉన్నప్పుడు చేయలేకపోయినారే? మీరు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆలోచన చేయలేదే వనపర్తిని జిల్లా కేంద్రం చేద్దామని కానీ, వనపర్తి రోడ్లను విస్తరించి ఇక్కడి ప్రజలకు మెరుగైన వసతులు అందజేద్దామని కానీ ఏనాడన్నా ఆలోచించినా అని చెప్పి ఇక్కడి శాసనసభ్యుని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు శాసనసభ్యుడిగా ఉన్నా మేము వివక్ష చూపినామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొన్నటికి మొన్న గద్వాలలో అక్కడి మున్సిపాలిటీకి చరిత్రలో ఏనాడు లేదు, అక్కడి శాసనసభ్యురాలు మంత్రిగా పనిచేసిన నాడు కూడా ఏనాడు లేనన్ని నిధులు ఒకే ఒక్కసారి మా కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడి మొత్తం కౌన్సిలర్లందరూ కలిసి వచ్చి అడిగితే ఒక్క రోజులో 26 కోట్ల రూపాయలు మంజూరు చేసి 14-15 కోట్ల రూపాయలు అక్కడి నేతన్నల కోసం మంజూరు చేసి 40 కోట్ల రూపాయలు కేవలం ఒక నా శాఖ నుంచే మంజూరు చేసి గద్వాలలో కార్యక్రమాలు ప్రారంభించినాం. ఈరోజు ఇక్కడి శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడైనప్పటికీ ప్రజలు మన వాళ్ళే అనే భావనతో ఈ 4 ఏళ్లలోనే దగ్గర 1800 కోట్లను వనపర్తికి మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఏదుల రిజర్వాయర్ గోపాల్పేట మండలంలో 600 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రిజర్వాయర్ కడతా ఉన్నాం. మిషన్ భగీరథ ఈరోజు ప్రారంభం చేసుకున్నాం, 550 కోట్ల రూపాయలతో మొత్తం వనపర్తి జిల్లాలోని 141 హాబిటేషన్స్ కు మంచినీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞం ఈరోజు పూర్తయింది. ఈరోజు అచ్యుతాపురంలో ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం. అదే రకంగా 109 కోట్ల రూపాయలతో గణపురం బ్రాంచ్ కెనాలు. ఇప్పుడే నేను కారులో నేను నిరంజన్ రెడ్డి గారు పోతా ఉంటే చెప్తా ఉన్నారు వారు,
వనపర్తి నుంచి కొల్లాపూర్.